ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ఇంద్రుగాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి మే నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ వారం లాభంలో రవి సంచారం అనేది అద్భుతంగా యోగిస్తుంది వాళ్ళకి ముఖ్యంగా ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ అద్భుతమైన అవకాశాలు ఉంటాయి వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి వాళ్ళు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభిస్తుంది సొసైటీలో వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం పెరుగుతుంది ఇంక్రిమెంట్లు పెరుగుతాయి అలాగే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు ఏదైనా ఈ ఇంక్రిమెంట్లకి సంబంధించి ఏదైనా ప్రమోషన్లకు సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకం మీ తండ్రి గారి యొక్క సహాయ సహకారం అత్యద్భుతంగా ఉంటాయి వారు మీకు ఎక్కువగా వెన్నదన్నుగా ఉంటారు ప్రోత్సాహం ఎక్కువగా ఉంటుంది తండ్రి సంబంధమైన ఆస్తులు మీకు సంక్రమించడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం అత్యద్భుతంగా ఉంటుంది ఆదాయం అన్ని రకాలుగా పెరుగుతుంది ఖచ్చితంగా అందులో ఏ మమాటం లేకుండా మీకు ఆదాయం అనేది పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతరత ఏమి చేస్తున్నా కూడా మీకు ఖచ్చితంగా మంచి లాభాలు చేకూరుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన విద్యార్థులు ఖచ్చితంగా కూడా మరి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే మీరు చదువుతుంది మర్చిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదే ఒకటికి ఎక్కువ ఒకటికి 10 సార్లు మీరు ప్రతిదీ కూడా పునశ్చరణ చేసుకుంటూ మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద ధ్యాస పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఈ వారంలో మీ విలువైన వస్తువులు అంటే మీ నగలు కానీ ముఖ్యంగా స్త్రీలు అయితే నగలు కానీ లేకపోతే ఇతరత విలువైన వస్తువులు కూడా కొంచెం మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ విలువైన వస్తువుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు కూడా ఖచ్చితంగా కూడా ప్రతి చిన్న విషయానికి వాళ్ళకి కోపతాపాలు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళకూడదు అలాగే డామినేటింగ్ ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళకూడదు అలాగే వ్యక్తిగతంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశాలు కూడా పెరిగిపోయే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఆవేశం పెరిగిపోతుంటుంది ఊరికినే కోపం వచ్చేస్తూ ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది చాలా అనాసక్తంగా మీరు 2-వీలర్స్ కానీ 4-వీలర్స్ కానీ మీరు నడపకూడదు అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్స్తో కూడా మీరు ఎంత అనుకుగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత సహనం ఓర్పులతో ఉంటే అంత మంచిది మాటి మాటికి వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేసి
ఏదో విధంగా వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని హింసించే ప్రయత్నం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఏదైనా సరే మీరు పాజిటివ్ దృక్పథంతో పాజిటివ్గా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ కుటుంబ వాతావరణం అనేది చాలా వరకు అత్యద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు అయితే వస్తాయి తప్పించి అవి పెద్దగా చెప్పుకోదగిన అంత సమస్యలు కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంచెం బద్ధకం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కొంచెం బద్ధకం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ కీళ్ళకి సంబంధించి ఈ వెన్నెముకకు సంబంధించి సమస్యలు అవి పెరగడానికి ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా మీరు వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఇతరులతో మీరు పోటీ పడకుండా మీ వ్యాపారాన్ని మీరు సిన్సియర్గా ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇతరులతో మీరు పోటీ పడద్దు, ఇతరులతో మీరు పోల్చుకోవద్దు. సాధ్యమైనంత వరకు మీ వ్యాపారంలో ఎలాంటి రిమార్క్స్ బ్యాడ్ రిమార్క్స్ రాకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోండి. మీ పని ఏదో మీరు చేసుకుని పోయి ఇతరుల విషయాలు పట్టించుకోకుండా ఉంటే కనుక చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రేమికులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కూడా మీ పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ వారం అలాగే రాజకీయ నాయకులు కూడా మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎండాకాలం కాబట్టి మీకు ఈ ఉష్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆవేశాలు కూడా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి రవి లాభస్థానంలో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. మిగతా విషయాల్లో మాత్రం చిన్న చిన్న సమస్యల్ని మీరు పరిహారాల ద్వారా పరిష్కరించుకుంటే ఖచ్చితంగా ప్రతిదానికి కూడా ఏదో ఒక సొల్యూషన్ మీకు దొరుకుతుంది, ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెల 25వ తేదీ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ రోజున మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు, కొత్త కొత్త నిర్ణయాలు చేయొచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులకి మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆ రోజున వజ్రదుర్ముహూర్తాలను మినహాయించుకుని మీరు పనులు చేయడం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా పెసలు, బొబ్బర్లు, కందుల్ని మీరు నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టండి. అలాగే కిలంపావు పెసలు, కిలంపావు బొబ్బర్లు, కిలంపావు కందుల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి. అంగారక స్తోత్ర పఠనం కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.